మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం ఆ ప్రాంతంలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 10 రోజుల క్రితం గూడూరు మండలంలో మొదటిసారి పులి ఆనవాళ్లు కనిపించాయి. ఆ తర్వాత కొత్తగూడ మండలం రాంపూర్ అటవీ ప్రాంతంలో ఓ ఆవును చంపినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించడంతో కలకలం మొదలైంది. తాజాగా కురవి మండలం బాలపాలు రాజోలు స్టేషన్ గుండ్రాతి మడుగు శివారు తండాల పరిధిలో పులి అడుగులను రైతులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అధికారులు కూడా పులి సంచారం నిజమేనని తేల్చారు. దీంతో బయ్యారం పెద్దగుట్ట ప్రాంతం నుంచి రాకపోకలు సాగించాలంటే ప్రయాణికులు వణికిపోతున్నారు. అధికారులు కూడా అడవిలోకి వెళ్లవద్దంటూ పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేయించారు. దేవరమైనాకన్నా గుంజేడు అయితే పక్కన అడిగి తోలుకొని జీవాలు తోలుకొని అడవిలో పోతాను. పోయినాక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపల పులి అవ్వబడ్డది. మేకలు చిన్న బాపుకుంటే చిన్న తోక ఎక్కించను, మళ్ళీ పోయి రిటర్న్ చూస్తాక అది వెళ్ళిపోయింది. ఇక మేము బయటికి ఊరేమంటే మేపుకుంటూ చేరినాం, అడవిలో పోలే. దాని పంటగా చూసినాం, అది పులిని చూసినాం. దానికి మొన్న ఉన్న గోర్రెలు 24 గోర్రెలు ముందు వెనక కలిసి దాన్ని చూసినాం. ఆల్రెడీ మేము భయపడే గ్రామంలో చుట్టుపక్కల ఈ మధ్యకాలంలో ఈ పులి వినికిడి అనేది అక్కడక్కడ అడుగులు చూసుడు ఇవంతా ఈ మధ్యకాలంలో మా కొద్దిగా మా ప్రాంతంలో భయభ్రాంతులకు గురవుతున్నాం. ఈ రోజులు వాళ్ళు వీళ్ళు అనుకుంటా తిన్నాం, కానీ ఈరోజు మా గుంజడు ముసలమ్మ ప్రాంతం